హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై నైటి టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నాకు కమెంట్లు చెప్పండి నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ వాతావరణం చాలా బాగుంది ఇది త్రీ ఫోర్ డేస్ కలిపి తీసినాం ఫ్లాగ్ వన్ డే ఫ్లాగ్ ఇది కాదు ఊడకపోతే చాలా ఎక్కువ ఉండడం వల్ల నా వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు సో ఇచ్చు చూసారా ఈవినింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో మేము ఏమంటే లచ్చమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము లచ్చమ లచ్చమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిపోతూ ఉన్నాము వెనకాల మా ఇల్లు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి నాకు రా బొప్పాయి కావాలి కుక్ విత్ కళ్యాణీలో నేను బొప్పాయ ట్రుటీ ఫ్రూటీ పెట్టనుగా శుద్ధ హాని కోసం బొప్పాయి తేవడానికి వెళ్తున్నాం అన్నమాట లచ్చమ్మ వాళ్ళ ఇంటి వెనకాల కుంటా ఉంటుంది దాంట్లో చేపలు పడతారు లైక్ చిన్న టైప్ కెనాల్ లాగా ఉంటుంది చూస్తే మేము చూస్తే వాటర్ ఏమి ఉండదు కానీ తర్వాత ముందు ముందు వెళ్ళే కొద్దీ వాటర్ ఉంటాయంట సో ఆ కుంట దగ్గర వచ్చాము ఇది కుంట సో ఈ కాలువ దగ్గర వచ్చాము చాలా చిత్త చెట్లు ఉంటాయి ఇది వచ్చేసి మా లచ్చిమవాల ఇంటి వెన్నకాల ఈ కల్ ఈ కుండలు కూడా మా మామయ్య చనిపోయాక మేము పెట్టిన వినండి సో ఇక్కడ అత్తమ చాలాసేపు ట్రై చేసింది ఇది చెట్టు అన్నమాట సారీ ఫ్రెండ్స్ కొంచెం స్వీట్ ఎక్కువ తినడం వల్ల నా గొంతు మొత్తానికి పోయింది వేడి నీళ్ళు తాగినా సెట్ అవ్వట్లే ఒక రెండు రోజులు అయితే సెట్ అయిపోతుంది సో ఇక్కడ అతను చాలాసేపు ట్రై చేసింది అయినా ఒకసారి ఒక కింద పర్లేదండి కావాల్సిందే ఒకటి అది పర్లేదు గంట సేపు అరగంట సేపు ట్రై చేసిన సేపు చేస్తూనే ఉంది కొడుతూనే ఉందని కానీ పడతలేదు నేను ఒకేసారి దానికి అటాచ్మెంట్ ఉంటుంది చూడు ఫ్రూట్కి చెట్టుకి అక్కడ ఇట్లా గట్టిగా కొట్టేసరికి గా బొప్పాయి కింద పడింది సో అత్త వల్ల కాలేదు ఇక్కడ మళ్ళీ వచ్చేవాళ్ళు చూసారు చూడారా పందుల్ని కొడుతూ ఉంది సో పెంట అండి అక్కడ కావాల్సిన కావసం నేను అన్ని సామాన్లు పడేస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో ఫైనల్గా అయితే బొప్పాయిని నేను కట్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంట్లో చాలా వరకు లాక్డౌన్ కొన్ని కొన్ని చోట్ల సడలించారు కదా షాప్స్ ఓపెన్ ఉంటున్నాయి నేను అబ్జర్వ్ చేశాను సో మీ ఏరియాలో ఎలా ఉంది ఎవరైనా చాలా మంది అక్క మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళాము హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చామంటున్నారు కానీ మాకైతే భయంగా ఉంది హైదరాబాద్కి వెళ్తే కేసెస్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయి ఉన్నాయి కదా సో భయం వేస్తూ ఉంది సో ఫైనల్గా బొప్పాయిని నేను కట్ చేసేసాను అది వచ్చేసి బూడిది గుమ్మడికాయ అండి ఇంట్లో బూడిది గుమ్మడికాయ కడితే దిష్టి చాలా తక్కువ తగులుతుంది ఇంటికి దిష్టి తగలదన్నమాట అంటే ఉంటారు నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది సో ఇది నేను కట్ చేసిన బొప్పాయి ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేయాలి దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలి పాల్పా ఉంటుంది పైన అంతా జిగురు జిగురుగా అంటుకుంటూ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం ఇంటికి తీసుకెళ్దాము ఇక్కడ ఏమంటే నేను చెప్తా ఉన్నాను ఇక్కడ బొప్పాయితో పాటు బూడిది గుమ్మడికాయ కూడా ఉంది బూడిది గుమ్మడికాయ వడలు సూపర్ వడలు అంటే వడియాలు నువ్వులు వేసి పెడతారండి చాలా బాగుంటాయి నాకు బాగా ఇష్టం నాకు పెట్టరాదు మా సవితక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టేవాళ్ళు నాకేమో పెట్టరాదు స్పెషల్గా సో ఇక్కడ లచ్చమ్మ పెట్టా తీసుకొచ్చి ఏదో పడేసింది చూసారా ఊరంటే ఊరేనండి ప్రశాంతంగా ఉంటుంది ట్రెడిషనల్ వేలో పెండతో ఆలుకు ఆలుకు చల్లడం ఇవన్నీ ఉంటాయి కదా మంచిగా అనిపిస్తుంది మాకు ఇంటి ముదే రోడ్ ఉంది కాబట్టి మేము పెండతో ఆలుకు చల్లము సో ఇది వస్తాం బొప్పాయి చూపించు వస్తాం అంటే చూపిస్తూ ఉంది సో చలో ఈ బొప్పాయి చెట్టు మనకి ఊరి బొప్పాయి చెట్టు హైబ్రిడ్ వాటిలో అయితే వాటర్ గింజలు తక్కువ ఉంటాయి దీనిలో చాలా ఎక్కువ ఉంటాయి సో ఇది కుంట అండి వాటర్ ఉంటాయంట దీంట్లో చాలా వరకు అక్కడ అలాగే మా ఊరు ఇల్లులు మేము మా ఇల్లులు ఉన్నాయి వీటి వెనకాల ఏమి ఇల్లులు ఉండవు సో పొలము గట్రా అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది బొప్పాయి వచ్చి బొప్పాయి అంటున్నాను వాళ్ళ ఇల్లు అలా దుడ్డే లచ్చమ్మ వాళ్ళకి ఆవులు ఉంటాయి గేదెలు ఉంటాయి గేదనే బర్రె కాదు గేదెలు ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మేము పాలు తెచ్చుకుంటూ ఉంటాము మస్తు అనిపిస్తుందండి ఫ్రెష్ పాలు ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఊరు అంటే లాక్డౌన్లో ఊర్లో ఉండి 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 చివరికి ఊర్లోనే ఉండాలి అనిపించే పరిస్థితి రాబోతుంది అందరికీ ఈవెన్ నాకు కూడా ఇది వచ్చేసి కడప ముగ్గులు అండి మేము కడప ముగ్గులు వేసుకోవాలి ఇక్కడ చూస్తూ ఉన్నాను కానీ డిజైన్ ఓకే ఓకేలాగా ఉంది మనకి అచ్చులు వేస్తే ఇంకా బాగుంటుంది సో చలో ఇంటికి వెళ్ళిపోదాం నేను ఇంటికి వెళ్ళిపోయాను నేను బొప్పా బొప్పాయితో టూటీ ఫ్రూటీ రెడీ చేశాను నేను వీడియో పెట్టేశాను అన్నీ అయిపోయాయి సో ఇక్కడ ఏమంటే నేను చెప్పాను కదా శేఖర్ వాళ్ళు బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి గృహప్రవేశం ఎప్పుడు పెట్టుకోవాలని అడిగారు ఆ రోజు అత్తం పువ్వులు తెంపి తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చింది సో ఇక్కడ బొప్పాయి అంతా నేను కట్ చేసి పెట్టేశాను దీన్ని ముక్క ముక్కలు చేసుకొని షుగర్ సిరప్లో వేసి బాగా ఉడికి ఇచ్చి తర్వాత కలర్ ఫుడ్ కలర్స్ వేసి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరేస్తే ట్యూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది మీరు నచ్చాక ఆ వీడియోని చూడొచ్చు ఓకే సో నెక్స్ట్ డే మార్నింగ్ మా పెద్దయ్య వచ్చారు అత్తమ్మ వచ్చేసి అవి తెచ్చింది కదా ఏమంటారు ఏమంటారు అండి వీటిని పెసరలు తెచ్చింది కదా సో చూస్తూ ఉంది లక్ష్మి ఎంత మా పెద్దమ్మ అంటే చి మా పెద్ద తను వచ్చేసి మా పెద్ద అత్తమ్మ వాళ్ళ యారాలండి సో తను వచ్చేసి మా శేఖర వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ వైఫ్ మా అత్తమ్మ వచ్చేసి మా అత్తమ్మే సో ఇట్లా అట్లా ఆ రకంగా యారాలు దగ్గర వాళ్ళు తర్వాత ఏమంటే కడప డిజైన్లు వేయడం కోసం ఆల్రెడీ మన ఇద్దరు కలర్స్ వేయడానికి వచ్చారు కదా నరేష్ కాకుండా ఇంకో అతను కూడా వచ్చాడు కదా సో ఆయనని రెండు మూడు రోజులు అడిగితే ఫైనల్గా ఆయన ఈ విధంగా ఇవి కట్ చేసి ఇచ్చాడు పేపర్లు కట్ చేసి ఇచ్చాడు కానీ ఆర్ట్ అంటే ఆర్టే టాలెంట్ అంటే అంటే చాలా బాగా కట్ చేశారు చూడండి డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా మంచిగా అనిపించిం మంచిగా కట్ చేసిండు సో వీటితోటి మనం కడప ముగ్గులు వేసుకోవాలి సో ఆయన వచ్చేసి నైట్ ఇచ్చేసి వెళ్ళారు సో నెక్స్ట్ డే మేము నరేష్ని పిలిచామన్నమాట పాప నరేష్ ఎప్పుడు రమ్మ అంటే అప్పుడు వస్తున్నాడు ఏ చిన్న పని చెప్పినా చేస్తా ఉన్నాడు అంటే కలర్ వేయాలని చెప్పేసి ఆయనకు చెప్పాం కదా ఇంట్లో సో ఇంట్లో కలరింగ్ సంబంధించి ఏ పనైనా వచ్చి మరీ చేస్తూ ఉన్నాడు సో ఇవి నా ఫోన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది నాకు డిజైన్స్ కనిపించట్లేదు కానీ మీకు కనిపించే డిజైన్స్ అన్నీ నేను ఇందులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చూపిస్తూ ఉన్నాను ఫ్లవర్ డిజైన్ కానివ్వండి ఇట్లా సైడ్కి కట్ చేశారు ఈ పేపర్ కట్ చేయడం అనేది చాలా ఓ కళ అండి ఎందుకంటే కొంచెం అడిగి కట్ చేసిన మొత్తం పోతుంది దట్ నాకు రాదు సో నాకు రాని ఏ పని అయినా అది కలనే అనుకుంటా నేర్చుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను చూపిస్తూ ఉంటాను చిన్నప్పుడు పేపర్ ఏదేదో కట్ చేసేవాళ్ళం సో అప్పుడు వచ్చే కానీ ఇట్లా హార్డ్ హార్డ్గా ఫ్లవర్స్ కానివ్వండి ఈ చిన్న చిన్న స్టెప్ స్టెప్ డిజైన్స్ కానివ్వండి ఇట్లా చేయడం కొంచెం కష్టమయ్యేది అనమాట సో ఇప్పుడు వీటితోటి అద్దుకుంటూ నరేసి వచ్చేసి ఏంటి కడప ముగ్గులు వేయడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు ఇంట్లో కడ కలర్స్ అన్నీ వేసా కూడా కడపకి కలర్ ముగ్గులు వేయకపోవడం వల్ల అంత డల్గా కడపలన్నీ డిమ్గా అట్లా కనిపిస్తూ ఉన్నాయి సో ఇంట్లో ముగ్గులు కడపల పైన డిజైన్లు ఇవన్నీ వేస్తే మన ఇల్లు కొత్త పెళ్లి కూతురులాగా ఉంటుంది ఇవి కొన్ని కొన్ని డిజైన్స్ ఆయన కట్ చేసి పెట్టిన దాంట్లో కొన్ని కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తూ ఉన్నాను అన్నమాట చూడండి దీపాల లాగా కట్ చేసాడు లాగా కట్ చేసేసాడు చాలా కట్ చేసి కడప డిజైన్ వేసేటప్పుడు మాత్రం మాకు ఫెయిల్ అయిపోయిందండి ఎందుకంటే ట్రై చేసాం ఫస్ట్ టైం సరిగా రాలేదు సో ఇవైతే మొత్తం డిజైన్స్ కొన్నిటికి ఫ్లవర్స్ వేసాడు కొన్ని ఈజీగానే అనిపించాయి కొన్ని వచ్చేసి చాలా హార్డ్ ఉన్నాయి దానికి టాలెంట్ ఉండాలి అనిపించింది సో ఎవరి వరకు వాళ్ళ గొప్ప మనకు నాకు రాక రాని వరకు పక్కోళ్ళకు వస్తే వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు రాని ఏదో ఒకటి కొత్త విద్య వాళ్ళకి వచ్చు కదన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ నేను ఇవ్వ కొంచెం నేర్చుకుందామని ట్రై చేస్తాను అవి కట్ చేసి కొన్ని కొన్ని వచ్చాయి అవి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సిటీలో ఉండి కూడా పైన ముగ్గులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మే వాళ్ళు రీసెంట్గా కడప పైన ముగ్గులు వేసారన్నమాట సో మాకు ఊర్లో అయితే దానికంటే తక్కువలో వేస్తారండి మొత్తం కడపలకు వేసినా చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారు సో అత్తమ్మ అండ్ నరేష్ వచ్చేసి వాటిని సెట్ చేస్తూ ఉన్నారు నేనేమనుకున్నానంటే ఒక కడపకి మొత్తానికి ఒక డిజైన్ అయితే బాగుంటుంది అనుకున్నాను వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో డిజైన్ పెట్టి మధ్యలో వేరే ఫ్లవర్స్ లాగా చిన్నవి కటింగ్స్ అవి పెట్టారనమాట కానీ ఇక్కడ డిజైన్ ఫెయిల్ అయిపోయిందండి చూ ఇక్కడ సెట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే సో ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే అవి చాలా థిన్గా అనిపించాయి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా చాలా తక్కువ ఉంది గ్యాప్ మనం కలర్స్ చూడ చూస్తారా ఇక్కడ నావీ బ్లూ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ సో ఈ కలర్స్ అన్నిటినీ మనం కావాలంటే వైట్ కలర్ని మిక్స్ చేసి లైట్ చేసుకొని పైన డిజైన్లు వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ దాదాపు కడప డిజైన్లు ఈ రెడ్ అండ్ గ్రీన్ తప్ప ఇంకేది ఉండదండి రెడ్ గ్రీన్ వైటే ఉంటాయి ఈ బ్లూలు ఎల్లోలు ఇవన్నీ ఉండవు గ్రీన్ అండ్ రెడ్ కొంచెం లుకింగ్ అనేది చాలా బాగుంటుంది అట్లనే చిన్నప్పుడు మేము మా ఇల్లంతుకుంటా ఇంట్లో మా మారుంతాక నేను మేమే వేసేవాళ్ళం ఎక్కువ శాతం అక్కడ డిజైన్స్ వేసేది నేనేమో తనకి హెల్ప్ చేసేదాన్ని ఇలా అచ్చులతోటి వేస్తారన్న విషయం నాకు ఫస్ట్ టైం తెలిసింది అది కూడా ఇక్కడికి వచ్చాకనే మా పిల్లప్పుడు కూడా నేను చూడలేదు తర్వాత తర్వాత అత్తమ్మ చెప్పింది అచ్చులు వేస్తారని చెప్పేసి సో ఈరోజు ఫస్ట్ టైం అచ్చులతోటి డిజైన్ వేయడం చూస్తూ ఉన్నాను అత్త వచ్చేసి మన ఇంట్లో ముగ్గులు వేసాం కదా అప్పుడు కలర్ గట్టి పడింది సో ఆ కలర్లో కొంచెం టర్ప టైల్ లేకపోతే నార్మల్గా కట్టితోటి బాగా మిక్స్ చేస్తూ ఉంది కలర్ ఎండిపోతుంది అండి తొందరగా ఎండిపోతుంది కలర్స్ అనేవి ఓపెన్ చేస్తే సో ఇక్కడ వీళ్ళు ముగ్గు వేశారండి ఫైనల్గా కానీ ఏమైపోయిందంటే అంత మిక్స్ అయిపోయింది అంత కలిగేం బిల్వం అయిపోయింది అయినా మా అత్త ఉంచు అని నాకు నచ్చలేదు నరేష్గా నచ్చలేదు నరేష్ ఇది అస్సలు బాగాలేదు మీరు ఇంత మంచిగా ఇంటి కలర్స్ వేసుకొని కడప ముగ్గులు బాగాలేకుంటే ఇటో ఉంటుంది అని చెప్పేసి పప్పు ఆయన సాటిస్ఫై అవ్వలేదు కదా అతను ఏం చేశానంటే ట్రై చేశాడు మ్యాక్సిమం ట్రై చేశారు గంట గంట ట్రై చేశానండి స్పాన్స్తో ఒకసారి బ్రష్తో ఒకసారి దూదితో ఒకసారి అద్దె చూసాడు కానీ కలర్స్ మాకు సరిగా రాకపోవడం వల్ల మళ్ళీ ఆ కడపకి మొత్తం ముగ్గులని తీసేసి వైట్ కలర్ తోటి సెట్ చేస్తాడు కలర్ సరిగా రానప్పుడు అవి వేసినా వేస్ట్ ఏమి అండి ఇంటికి ఉన్న షో అంత పోతుంది దట్ విల్ నావి బ్లూ కలర్ వేసారు నాకు అస్సలు నచ్చలేదు చూసారా ఇక్కడ ట్రై చేస్తాను మీరు చూపిస్తారా ఎట్లా వద్దారో జస్ట్ పైప్ అయినా ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా అద్దాలి కొత్త మొత్తం బ్లర్ అయిపోయింది బ్లర్ కాదు అంతా కలిసిపోయిందండి డిజైన్ కనిపించకుండా షేడ్ షేడ్ లాగా డిజైన్ మొత్తం కలిసిపోయినట్టుగా అయింది చూపిస్తాను మీరు చూడండి తీసేసాగా కనిపిస్తుంది సో అది ఫెయిల్ అయిపోయింది కదా బంద్ చేసేసాము ఇది ఎక్కడికో వచ్చాను నేను నాకు గుర్తులేదు సో అప్పటి ఇది మేము ఇల్లంతకుంట నుంచి కాళ్ళుపల్లికి వచ్చినప్పుడు నెమళ్ళు కనిపించాయండి అది జూమ్ చేసి మీకు చూపించాను తర్వాత రంగమ్మ సంపదన వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ బయట కోతులు వచ్చాయి ఊర్లో కోతులు మా ఊళ్ళో తక్కువ ఉన్నాయి కానీ తాళ్ళపల్లిలో మాగా ఇల్లంతకుంటలో చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా కోతులు ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తుకొని పోతున్నారండి చిరాకు అంటే చిరాకు వస్తూ ఉండింది సో తర్వాత అత్తమ్మ పెసర్లు తెచ్చింది కదా ఆ పెసర్లను జల్లెడ పడతా ఉండింది జల్లడ పట్టడం అంటే ఏంటంటే పెసర్లలో ఇసుక ఉంటుంది పప్పు చేసే ముందు ఆ ఇసుక మొత్తం తీసేయాలి హోమ్మేడ్ పప్పుని ఎలా చేస్తారనే ప్రాసెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో మీకు నార్మల్గా మనకు బయట చేసిన పాలిష్ పప్పుల కంటే ఇంట్లో చేసిన పప్పులు టేస్ట్ బాగుంటాయి హెల్దీగా కూడా ఉంటాయి సో ఇక్కడ తేజుగాడు వాళ్ళ డాడీ వాటర్ తేవడానికి వెళ్తున్నారు మీకు ఇక్కడ డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేంజ్ లాగా అనిపిస్తాయి ఎందుకంటే నాలుగైదు రోజుల క్లిప్స్ అన్ని కలిపి ఒక లాగా మీతో నేను షేర్ చేస్తూ ఉన్నాను సో తేజు వాళ్ళ డాడీ బుయ్ పోతు బుయ్యి బుయ్ పోతారంట తేజ్ చెప్తున్నాడు మమ్మీ బుయ్ బుయ్ అంటున్నాడు చూడండి మా మేము చాలా తక్కువ డ్రెస్సులు తెచ్చాము సో కొంచెం బాగున్న డ్రెస్ అంటే తేజుకి ఇదొకటి బర్డే రోజు వేసింది ఒకటి మళ్ళీ ఒక రెండు టీషర్ట్స్ ఉన్నాయి అవే బాగున్నాయి నాకైతే కొత్త డ్రెస్ ఒక్కటి కూడా లేదు ఏవో మూడు డ్రెస్సులు ఎప్పుడు చూసినా అవే రుద్ధా ఉన్నాం లాక్ అయిపోయాము ఏం చేయలేం కదా సో అది అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి శేఖర్ వచ్చేసి నెక్స్ట్ డే అది ఇది ఈవినింగ్ అనమాట శేఖర్ తేజుకి స్నానం చేపిస్తా ఉన్నాడు అత్తం వచ్చేసి ఇవన్నీ జరిగేసి పెట్టేసింది అత్తమ్మ ఆ రెండు రెండు రోజులు మూడు రోజులు అండి తర్వాత అత్తమ్మ ఏంటంటే ఊర్లలో కరువు పని స్టార్ట్ అయిపోయిందండి సో అత్తమ్మ పొద్దున్నే కరువు పనికి పోతూ ఉండింది మనకి పని అలవాటు అయిన వాళ్ళు ఎంత ఇంట్లో ఉన్నామన్నా ఉండరండి మా అత్త నేను వద్దత్తయ్యా వద్దయా అన్న ఆమె ఇంట్లో ఉండదు మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి మళ్ళీ త్రీ వరకు రావడం మళ్ళీ టెన్ వరకు రావడమే కదా అని చెప్పేసి వెళ్తూ ఉండింది సో ఇక రూపాని ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందండి నాకు కూడా దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు సో అత్తయ్య చెప్తేనే తర్వాత ఏమంటే చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న పెసర్లు అన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి ఇసుక అంతా వెళ్ళిపోతుంది పెసర్లలో సైజెస్ ఉంటాయండి అప్పుడప్పుడు ఎందుకంటే కొన్ని బాగా కరెక్ట్గా పండుతాయి కొన్ని కరెక్ట్గా పండవు అవి అక్కిపోయి ముక్కిపోయినట్టుగా చిన్నగా ఉంటాయి కరెక్ట్గా పండిన సైజు కరెక్ట్ ఉంటాయి సో ఇవేంటంటే ఇంతకుముందు మేము డైరెక్ట్ ఎండబొట్టి విసిరి తర్వాత వీటికి నూనె కలిపేవాళ్ళం తర్వాత ఆరేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎండ నూనె కలపాలంట అట్లా ఏమంటే పొట్టు చాలా తొందరగా పోతుందంట తర్వాత వీటిని మనం విసిరి పోటు పెట్టుకోవాలి పోటు పెట్టుకుంటే దాదాపుగా పొట్టంతా అంతా పోతుందనమాట ఇప్పుడు ఇక్కడ పరం ఏదైతే ఉంటుందో ఆ పరంతో మనం అవి చేయొచ్చు ఏమంటారు మురుకులు చేయవచ్చు సో చూడండి పెద్దదట్ట కదా కలవడం కష్టమైంది అందుకని చెప్పేసి అత్తమ్మ ఇక్కడ చాట్లో కొన్ని పోసేసి కొన్ని పెద్ద పెద్ద తట్టలో కొన్ని చిన్న తట్టలు కలుపుతా ఉంది ఫ్రెండ్స్ మా ఊర్లో గుళ్ళోకి వెళ్తున్నామండి కొంచెం టైం లోపు వెళ్ళాలని ఉంటుంది వెళ్తూ ఉన్నారు అందరూ మళ్ళీ ఇప్పుడు హనుమాన్ స్వామి మాల కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో ఆ స్వాములకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది సో ఇక్కడ అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తాన్ని కలుపుతూ ఉండింది వెనకాల ముగ్గు ఇప్పుడు బాగా కనిపిస్తుంది అది రియల్గా అంత బాగా లేదండి జస్ట్ ఫోటోలో సూపర్ కనిపిస్తుంది రియల్గా అంత సూపర్గా లేదు తేజ్గాడు వాళ్ళ నానమ్మ కలిపితే నాని నేను ఇత 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 అంటా ఉన్నాడు మేము ఏది చేసినా వాళ్ళు చేయాలి చూసారా ఎట్లా అరుస్తూ ఉన్నాడు వెనకాల నుంచి సో మేము ఏ పని చేసినా వాడి పని చేయాలి సో ఇంకా నేను బట్టలు ఉతకలేదు వెనకాల బట్టలు మీకు బాగా కనిపిస్తాయి వాషింగ్ మిషన్ అలవాటైన వా కోడలు అందరూ కూతుర్లు అందరూ వాషింగ్ మిషన్ ఆడ అలవాటైన ఆడవాళ్ళు అందరూ ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు దట్టు దట్టు మేడ్స్ ఉన్న వాళ్ళు చాలా వర్క్ అయిపోయి బాధపడుతూ ఉంటారు మాకు వాషింగ్ మిషన్ అలవాటు ఉంది కానీ మేడ్ లేదు ప్రతి ఒక్కటి మేమే చేసుకుంటా ఉండేవాళ్ళం సో ఇక్కడ అంతా కలిపేసి ఎండ పోయాలి కలర్ చూసారు ఎంత బాగుంది పెసర్లది పెసర పొడి చారులో కలుపుకుంటే చాలా బాగుంటుంది పెసర పొడితో సమిలి చేస్తారు తెలుసా మీకు సమిలి అంటే బతుకమ్మ పండగ అప్పుడు మేము తింటూ ఉంటాం అది ఎప్పుడైనా షేర్ చేస్తాను సో ఈ తట్ట మా నాకు అత్తమ్మకి తీసుకురావడం కష్టమని శేఖరం తీసుకురమ్మన్నాము సో వీటన్నిటి బాగా ఊడ్చేసి గద్దెలపైన ఆరేయాలి మొత్తం పన్నెండు నుంచి పదిహేను కిలోలు అనుకుంటాను ఇవి సో రమ్మే వాళ్ళకి కొన్ని మాకు కొన్ని చాలామంది అత్తయ్య వాళ్ళే కూతురుకి అందరు ఇస్తారు కానీ కోడలకి అందరు అంటారు అంటా ఉంటారు కదా సో మా అత్తయ్య ఇస్తుంది దట్టు ఖర్చు మేమే పెట్టుకుంటామండి రమ్మే వాళ్ళకైనా కానీ మాకైనా కానీ సో అత్తయ్య డబ్బులు ఎక్కువ చల్స్ చెప్పండి శేఖర్ నేను సంపాదించిన సంపాదన నేను అమ్మే వాళ్ళకు కూడా పెట్టడం మాకు కూడా పెట్టడం అదే ఉంటుంది సో అంటారు కదా అందుకే చెప్తా ఉన్నాను జస్ట్ క్లారిటీ కోసం అన్నమాట సో ఈ విధంగా వీటన్నిటిని స్ప్రెడ్ చేయాలి అంతే ఇప్పుడు వీటిని ఎండ పెట్టాలండి మా కింద ఎండేయడం వల్ల ఏంటంటే ఎండ బాగా తగులుతుంది తొందరగా ఎండుతాయి అన్నమాట ఇట్లా రెండు రోజులు ఎండేస్తాం మేము చూడండి ఇక్కడ అత్తమ్మ చేస్తూ ఉంటే సారీ ఫోన్ చాలా షేక్ అయిపోతూ ఉండి తేజ్ కూడా వాడు కూడా పరుస్తాడ వాడు కూడా ట్రై చేస్తాడు ఎక్కువ ఎండ కొడుతుంది కాలు కాలుతున్నాయి అని చెప్పిన వాడు వినట్లేదు అన్నమాట చూడండి ఎట్లా పోతున్నాడు సో అంతే ఇక్కడ అత్తం లోపలికి పోయిందని తేజుగాడు లోపలికి వెళ్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి ఒక ర్యాండంగా ఒక డేని మీతో షేర్ చేశాను అంతే సో ఇవేమంటే జల్లెడ పట్టేటప్పుడు చిన్న చిన్నవి కింద పడతాయి కదా అవి వాటిని కూడా వేరే